విశాఖ స్టీల్ ప్లాంట్ అని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు. విదేశీ సంస్థలకు స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని కేంద్రం ఆలోచించడం సరికాదన్నారు. ఇటువంటి స్టీల్ ప్లాంట్ ని వేల అమ్మేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం చాలా దారుణమైన విషయం. ఆ రోజు ఉద్యమంలో చాలా మంది చనిపోయారు కూడా. స్టూడెంట్స్ ఎంతో మంది ప్రాణత్యాగం చేసి తెచ్చినటువంటి విశాఖ ఉక్కు మన అందరి హక్కు. దాన్ని కాపాడేసుకునే బాధ్యత ఈరోజు మన అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. రీసెంట్గా నేను చూశాను పేపర్లో ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని విదేశీ స్వదేశీ సంస్థలకు అమ్మేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. బహుశా కేంద్రంలో ఉన్న పెద్దలందరూ కూడా దీని గురించి ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనజేస్తాను. ఆ రోజు ఈ ఉద్యమంలో ఇప్పుడు సాక్షాత్తు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ రోజుల్లో అంటే వెంకయ్యనాయుడు గారు కూడా ఈ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకుండా చూడవలసిన బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనజేస్తాను.